Hey foodies, welcome to Wish My Food. Ivaalti special perfect crunchy hara bara kebab. Palega untai. Punjabi dhaba lo inka restaurant lo top list lo untundi ee crispy hara bara veg kebab. Manchi starter idi. Soups ki di perfect jodi. Let's start the best perfect hara bara kebab. Mixing bowl lo rendu pedda aalu mettaga udikinchukoni turumukunna mutta veskondi. Tarvata paavu kappu palakura paste pachide. పావు కప్పు తాజా బఠానీ పేస్ట్, పావు కప్పు పనీర్ తురుము, ఓ టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము, ఓ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఓ పచ్చిమిర్చి తరుగు, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, సాల్ట్, అర టీ స్పూన్ గరం మసాలా, అర చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్. పావు కప్పు బ్రెడ్ పొడి వేసి బాగా కలుపుకోండి. దీనికి నీరు అస్సలు అవసరం పడదు, వెజిటబుల్స్లో ఉండేటువంటి నీరే సరిపోతుంది. బ్రెడ్ పొడి కోసం కాస్త పాత మిల్క్ బ్రెడ్ని మిక్సీలో గ్రైండ్ చేస్తే అదే వచ్చేస్తుంది. రెడీమేడ్ది వాడుకుంటే చాలా పర్ఫెక్ట్గా క్రంచీగా వస్తుంది. కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యం పిండి లేదా మైదా వాడుకోవచ్చు. ఇలా బాగా గట్టిగా కలుపుకున్న వాటిని చిన్న చిన్న ప్యాటీస్గా చేసుకోండి. తర్వాత సెంటర్లో జీడిపప్పు పలుకు పెట్టుకోండి. మీరు ఈ పిండిలో నీరు ఏమాత్రం కలిపినా ప్యాటీస్ గట్టిగా రావు, నూనెలో వేయగానే విరిగిపోతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు మరో పావు కప్పు బ్రెడ్ క్రమ్స్ పైన చల్లుకొని ప్యాటీస్ అంతా అన్ని వైపులా పైన కింద బాగా పట్టించండి. అప్పుడే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి వేడివేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే క్రిస్పీగా వేపుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. అంతే, యూ ఆర్ డన్. ఇది మీరు పుదీనా చట్నీతో తింటుంటే ఆహా భలే ఉన్నాయి అని అంటూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అంత బాగుంటాయి ఇవి. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుంది. మీరు ఇది టమాటో కెట్చప్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం.